Hi, this is Nani. You're watching Volga Videos. For more updates on cinema, subscribe to Volga Videos. డోర్ తీసేముందే వీడు చావడానికి మన హోటల్ దొరికింది ఆ కర్మ కాకపోతే ఏం చేస్తాం లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది బిల్లు కట్టండి మీ హాస్పిటల్ బిల్లు సరే మా హోటల్ బిల్లు ఎవరు కడతారు ఆ ఇల్లే ఏంటండి వద్దండి అప్పు మీరు మరీను ఏంటండి వద్దండి అప్పు మీరు వీడెవడండి బాబు పొద్దునే దుకాణం పెట్టేశాడు ఇది దుకాణం కాదు ఈ నా కాలింగ బెల్ల కాలర్ ట్యూను ఊహలన్నీ ఊహించేసుకోకండి తలుపు తీసుకుని లోపల రండి భయపడ్డారా మీరు వచ్చింది మేషన్ ఇంటి గారు మర్చిపోకండి తల చూడాలనుకుంటే తల తిప్పి చూడండి ఇదే మాయా మ్యాజిక్ అబ్రకదబ్రా వెల్కమ్ కంగారు పడ్డారా మ్యూజిషియన్ పిసి సర్కార్ని డామినేట్ చేయాలని ఇలాంటి లాజిక్ లేని మ్యాజిక్ లేనో క్రియేట్ చేశాను మీరు ప్రోగ్రామ్ బుక్ చేసుకోవడానికి వచ్చారా అడ్వాన్స్ 1 lakh ఎప్పుడు రావాలి ఎక్కడ రావాలి హెల్ప్ హాస్పిటల్ రావాలి ఓ ప్రోగ్రామ్ హాస్పిటల్లో పెట్టారా మీ మేనల్ నుండి పెట్టాం ఏ వాడికేమైంది సరదాగా సూసైడ్ చేసుకుంటే ఎలా ఉంటుందని ట్రై చేశాడు సూసైడా అవును మా కర్మ కొద్ది బుచ్చి డాక్టర్ గారు డాక్టర్ గారు మా బుచ్చికి ఎలా ఉంది డాక్టర్ బుచ్చి అంటే ఆ తాగిన పేషెంట్ బుచ్చేగా పెద్దగా భయపడాల్సింది ఏమి లేదండి కాకపోతే ఎక్కువగా తాగడం వల్ల కడుపులో పేగులు నూడిల్స్ లా మాడిపోయి లివర్ డ్యామేజ్ అయింది అనమాట లివర్ డ్యామేజ్ అయిందా మరి దానికి ట్రీట్మెంట్ దానికి ట్రీట్మెంట్ చేస్తుంటేనే కదా కంగారు పడి 2 kidneys ఫెయిల్ అయ్యాయి వీడు చదువులోనే అనుకున్నారు కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయి డాక్టర్ మరి కిడ్నీలు ఫెయిల్ అవడం వల్ల కదా కాళ్ళు చేతులు రెండు చచ్చిపడిపోయినాయి వెంటుంటేనే గుండె తరుక్కుపోతుంది గుండెంటి గుర్తొచ్చింది బీపీ అబ్నార్మల్ గా పైకెళ్లి కింద పడడం వల్ల హార్ట్ కి 2 holes పడ్డాయి హార్ట్ కి 2 holes పడ్డా ఏదో టైర్ కి 2 patches పడ్డట్టు అలా చెప్తారండి డాక్టర్ అవేలాగూ పూర్తి చేస్తాం అనుకోండి పెద్ద ప్రాబ్లం లేదు సమస్య అంతా శ్వాసతోనే వచ్చింది దానికి ఏమైంది వెంటిలేటర్స్ గాలి లోపల పంపిస్తున్నా ఊపిరితిత్తులు బలవంతంగా బయటికి దూసేస్తున్నాయి గట్టిగా పీల్చుకోమని చెప్పొచ్చు కదా డాక్టర్ చెప్పొచ్చు కానీ అతనికి వినిపించాలిగా అంటే చెవులు కూడా ముందే పోయినాయిగా అయ్యో డోంట్ వరీ పేషెంట్ అవుట్ ఆఫ్ డేంజర్ మీరు వెళ్ళి ఆ 999,000 కౌంటర్ లో కట్టేసిరండి కొత్త ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం బాడీలో ఏ పార్ట్ బాగుందని చేస్తారు డాక్టర్ ట్రీట్మెంట్ అందుకేగా స్పెషలిస్టులను పిలిపిస్తున్నాం ఈలోగా మేము ఐ డ్రాప్స్ వాడుతుంటాం ఈలో నేను ఇల్లు అమ్ముతాను మేము టెంపరేచర్ కూడా చూస్తుంటాం ఉన్న పొలం కూడా అమ్మేస్తాను ఇదిగో డాక్టర్ ఎందుకైనా మంచిది మార్చురులో బాక్స్ ఒకటి రెడీ చేయండి ఓకే డాక్టర్ అయ్యో వైద్యు నారాయణు హరి నా బుజ్జి 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 బాగున్నావా బాగున్నావా ఏం డాక్టర్ గారు బాడీ బోర్గా వచ్చింది అన్న రేంజ్ లో చెప్పారు మా మేనల్ని హ్యాపీగా యాపిల్ తింటుంటే అంటే మీరు అడిగింది కల్తీ కలు తాగిన ఆ బుచ్చిబాబు గురించి కదా డాక్టర్ నా మేనల్ బుచ్చిరాజు గురించి చంపేశారండి బాబు మీ వాడు చావడం కోసం సెంటు బాటిల్ తాగాడు సెంటు బాటిల్ తాగావా సూపర్ మార్కెట్ కెళ్ళి పాయిజన్ అని అడిగాను ఆ పేరు మీద సెంటు బాటిల్ ఉందా నాకేం తెలుసు ఏంటి బుచ్చి పిచ్చి పని నీకు నీ అనేవాళ్ళు ఎవరు లేకపోయినా నేననే మేనమని నేను ఉన్నాను కదరా అందుకే బిల్లు మీరు కట్టండి ఆఫ్టర్ ఆల్ ఈ బిల్ ఏంటండి మా ఓడి కోసం ఇల్లే కట్టగలను కరెంటు బిల్లే కట్టినాడు ఇల్లు తర్వాత ముందు బిల్లు కట్టరా చాలు వెళ్ళు నేను కడతాను చెప్పండి ఎంత మే బిల్లు 3,000, 4,000, 2,600 హాస్పిటల్ బిల్లు హోటల్ బిల్లు మొత్తం కలిపి 145,000 145,000 నేను చెప్పలా బిల్లు చెప్పాక బెడ్ మళ్ళీ బుక్ అవుద్దని నీ చావు నా చావుకు వచ్చిందిరా అయినా నీకు చావాల్సిన అవసరం ఏమి వచ్చిందిరా అది చెప్పడానికే కదా నేను ఇక్కడ తీసుకొచ్చింది ఓహో ఇక్కడ తీసుకొస్తే కానీ ఫ్లాష్ బ్యాక్ గుర్తురాదా ఫీల్ రాదు అదొట్టుందటి నా లవ్ స్టోరీలో మొదటి సీన్
ఇక్కడే మొదలైంది. ఏంట్రా నీ లైఫ్ లో కామెడీ స్టోరీలే అనుకున్నాను, లవ్ స్టోరీలు కూడా ఉన్నాయి. ఆయన రజకు అనుకోకుండా ఇక్కడే ఉన్నాడు రా. సారీ సార్. మాదర్ అంటే బాగా ఇష్టమేమో. అమ్మీజార్ అంటే నాకు ప్రాణం రా, అందుకే కొట్టాను. వాషింగ్ పౌడర్తో క్లీన్ చేస్తాను సార్. మేము ఇక్కడ ఉన్నంత వరకు నువ్వే సర్వ్ చేయాలి. ఓకే సార్. శర్మ సార్ వీడికో 1000 రూపీస్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు 1000 ఇచ్చాను కదా అని రేపు కూడా పోసామనుకో. ఇచ్చిన నోటు తీసేసుకుంటారా సార్? తీసుకోను. ఏ దొంగ నోట్ అది? అయితే మీరే ఉంచుకోండి. ఎవరినిరా ఉంచుకోమంటున్నాడు? అమ్మా మిమ్మల్ని కదమ్మా. కూర్చో శర్మ. థ్యాంక్స్ అమ్మా. ఆ వెయిటర్ ఒక మాట అన్నాడు, వాషింగ్ పౌడర్తో క్లీన్ చేస్తాను సార్. ఆ మాట విన్న దగ్గర నుంచి వాషింగ్ పౌడర్తో క్లీన్ చేస్తాను సార్ నా మనసు లోపల ఓ కవిత మెదులుతుంది శర్మ. నువ్వు కదలకుండా కూర్చో. వాషింగ్ పౌడర్ నిర్మా, శంకర్ దయాళ శర్మ, బంగాళదుంప ఖుర్మా, తింటే వెళతావు బర్మా, తింటే వెళతావు బర్మా, నా పేరు వైదా రైమా, నా కళ్ళకు రాసా సుర్మా, నువ్వు అహ్వానరా శర్మ. అమ్మా నాలుగు లైన్లో ఓ స్త్రీ గురించి ఎంత గొప్పగా చెప్పారు. ఇందులో ఇంత అర్థం ఉందా శర్మ? ఏమి అర్థం లేకపోయినా ఎంత అందంగా ఉందమ్మా. వహ్వా వహ్వా శర్మ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా ఈసారి క్యారెట్ జ్యూస్ తీసుకొస్తాను, ఆరోగ్యానికి రక్షిస్తుంది. శర్మ ఈసారి క్యారెట్ జ్యూస్ తీసుకొస్తాను, ఆరోగ్యానికి రక్షిస్తుంది. మళ్ళీ వస్తుందమ్మా. విను, ఆరోగ్యానికి రక్షిస్తుంది లై బాయ్. సల్మాన్ ఖాన్ ఎప్పుడు వెళ్తాడు దుబాయ్? హిందూ ముస్లిం అవుతారు బాయ్ బాయ్. బాలకృష్ణ అవుతాడు అందరు ఎన్టీఆర్ లకు బాయ్ బాయ్. నా పేరు వహీదా రహమా, నా కళ్ళకు రాసే సురుమా, నువ్వు అహ్వాన రా శర్మ. భగవంతుడు దీని కాళ్ళు తీశాడు కానీ నోరు తీసేస్తే బాగుండు. అమ్మా గొంతు మారింది ఏమిటి? నాదమ్మా గొంతు. రెండు లైన్లో క్రికెట్ బెట్టింగ్ గురించి ఎంత గొప్పగా చెప్పావమ్మా. ఇందులో క్రికెట్ ఉందా శర్మ? క్రికెట్ ఆడేటమ్మా, పేకాట గురించి కూడా ఉంది. మిమ్మల్ని టీవీ సింగర్ గా చూడాలని నా కోరిక. ఎందుకు శర్మ? కట్టేసుకోవచ్చు కదా. ముందే చెప్పాడు తిరిగి తీసుకోండి. అమ్మీజాన్. హా బేటా. బాదం పప్పు జ్యూస్ ఇంకోటి కావాలా? నహి. గన్నేరు పప్పు జ్యూస్ ఇస్తే దయిద్రం వదిలిపోదు. సార్ పేపర్స్ తీసుకొచ్చాను. రజాక్ గారు, ఆ స్థలానికి నైరుతిలో గొయ్యి ఉందండి. అంటే మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టు. కప్పెడితే పోలా? పోతేనే కప్పెడతారు. మీ చేతస్థం కానీ శర్మ గారు, రజాక్ గారికి వాస్తు ఏంటండి? వాస్తు సాఫ్ట్వేర్ అన్నావు, మరి ఇదేంటి? పార్ట్ టైం. ఎందుకు? పాకెట్ మనీ కోసం. అసలు నీకు పాకెట్స్ లేవుగా. అయ్యో సిలీ ఓల్డ్ మ్యాన్. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు. తెలిస్తే ఫీల్ అవ్వడు. మేము కొన్ని సీక్రెట్స్ షేర్ చేసుకోం. పోనీ ప్రాఫిట్స్ అయినా షేర్ చేసుకుంటారా? యు నాటీ. బిజినెస్ బాగుంది, నాకు కూడా పార్ట్నర్షిప్ ఇవ్వచ్చుగా. అప్పారా వస్తున్నాడు, నువ్వు లోపల వెళ్ళి వెయిట్ చేయి బేబీ. రారా అప్పారావు, బ్లాక్ లేబుల్ నీకోసం వెయిట్ చేస్తుంది. మంద మందు నాకు అలవాట్లేదుగా. ఎందుకు చేసుకోలేదు? తాగిన మత్తులో ఊహల్లో తేలిపోవడం నాకు ఇష్టం ఉండదు. చాలా మిస్టేక్ చేస్తున్నావు. నీ శత్రువు ఎవడో సలహా ఇచ్చి ఉంటాడు, మందు తాగితే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? కష్టమైన పనినైనా ఇష్టంగా చేయిస్తుంది. ధైర్యం తక్కువ ఉన్నప్పుడు ధైర్యం ఇస్తుంది. తీరని కోరికలు మర్చిపోయే మత్తిస్తుంది. బాధలో సుఖమిస్తుంది, సంతోషంలో కూడా సుఖమిస్తుంది. కొంచెం ఎక్కువైతే మరణాన్నిస్తుంది. అయినా ఎప్పటి నుంచో నేను ఒకటి అడగాలనుకుంటున్నా. ఏంటి? బాధ్యతలు అన్నావు బాగానే ఉంది, కానీ
ఫార్టీ ప్లస్ వరకు ఒక్క అమ్మాయి కూడా నిన్ను అట్రాక్ట్ చేయలేదంటే నమ్మలేకపోతున్నానయ్యా. అట్రాక్ట్ అయ్యారు కానీ ఉపయోగం ఏముంది? అప్పుడు నేను రెడీ కాదు, ఇప్పుడు ఆల్రెడీ కాదు. ప్రాబ్లం అది కాదనుకుంటున్నానే. ఎనీవే అప్పారావు, నీ కొరకు మంచి సంబంధం అరేంజ్ చేశాను. ఈ టైంలోనా? మరి నాకు చెప్పలేదే. చెప్పితే రావని చెప్పారు నీ శిష్యులు. అమ్మాయి కాల్ సెంటర్ లో పనిచేస్తుంది, డ్యూటీ నుంచి ఇప్పుడే వచ్చింది. అయినా పని అవ్వాలి గాని టైంతో పని ఏంటి? వెళ్ళు వెళ్ళు అప్పారావు. నమస్తే అండి. రండి, మీకోసం వెయిట్ చేస్తున్నాను. సారీ అండి, నాకు ఇక్కడికి వచ్చాకనే ప్రోగ్రామ్ తెలిసింది. పర్వాలేదండి, నాకు ఇది అలవాటే. నేను కూడా ఇప్పుడిప్పుడు అలవాటు చేసుకుంటున్నానులేండి. ఏంటండి డెకరేషన్? మేము దేనికి కాంప్రమైజ్ కావండి. ఓహో, మీరు ఒక్కరే వచ్చారా? నేను ఎప్పుడూ ఒక్కదాన్నే వస్తాను. నేను ఇదే బెటర్ అని ఫీల్ అవుతున్నానండి. ఏ విషయం జరిగినా మన ఇద్దరి మధ్య ఉండిపోద్ది. నేను 40+ అని మీకు తెలుసుగా. నేను 60+ వాళ్ళని కూడా చూశాను. 60+ వాళ్ళు కూడా మిమ్మల్ని చూడడానికి వచ్చారా? అయ్యో సారీ అండి. వాళ్ళు చూడడమే కానీ ఏం చేస్తారు చెప్పండి. ఓహో, మీరు కాల్ సెంటర్లో పనిచేస్తానంటున్నారు, అది బిజినెస్ అంతా ఫోన్లోనే జరుగుద్దండి? అవునండి, మా బిజినెస్ అంతా ఫోన్లోనే. అన్నిటికంటే ఈ ఫీల్డ్లోనే ఎక్కువ పేమెంట్ వస్తుందేమోనండి. సర్వీస్ కూడా అలాగే ఉంటుంది. నాకు 3 చెల్లెళ్ళు, అందరికి పెళ్లి చేశాను. మీకు? నాకు చెల్లెలుంటే ఒక షిఫ్టే చేసేదాన్ని. మీరు చాలా కష్టపడుతున్నారు. నాకు వర్కింగ్ ఉమెన్ అంటే చాలా రెస్పెక్ట్. మీరు నాకు బాగా నచ్చారు. లేట్ అయినా మీలాంటి అందమైన అమ్మాయి దొరకటం నా అదృష్టం. మీకు క్రికెట్ అంటే ఇష్టమేనా? ఇష్టం ఉండేది, బట్ కొంతమంది బ్యాటింగ్ చూసి క్రికెట్ అంటేనే ఇంట్రెస్ట్ పోయిందండి. ఇప్పుడు ఓన్లీ ఇండోర్ గేమ్సే. పోన్లేండి, ఇప్పటి వరకు నేనే మిమ్మల్ని అడిగాను, మీరు నన్ను ఏమన్నా అడుగుతారా? నేను మిమ్మల్ని ఏమడగాలి? నేను మంచివాడినో చెడ్డవాడినో మీకు ఎలా తెలుస్తుంది? మీరు మంచివాళ్ళైతే నాకేంటి, చెడ్డవాళ్ళైతే నాకేంటి? అయినా మీరు అడగమన్నారు కాబట్టి అడుగుతాను. డ్రెస్ మార్చుకుని నైటీ వేసుకోనా? నైటీయా? లైట్ ఉంచమంటారా తీసేయమంటారా? లైట్ తీసేయటమేంటి? హెల్మెట్ తెచ్చారా? ఆటోలో వచ్చాను. మీ మగవాళ్ళంతా ఇంతే, అందుకే నా జాగ్రత్తలో నేనుంటాను. ఇది లేకుండా తయారవ్వండి. అంటే ఇది పెళ్లి చూపులు కాదా? పెళ్లి చూపులా నాకా? నేను కాలేజీయా అని సంతూర్ మోడల్ ఫీల్ అవ్వకు. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి ముందు ఇది అంటే వద్దనేవాడిని. ఒకవేళ ఏ అమ్మాయితో కాలు జారుంటే ఆవిడతో జీవితం అనుకునేవాడిని. అలాంటిది ఆడది పవిత్రంగా చూసుకునే మనంతో మార్కెటింగ్ చేస్తావా? నీలాంటి వాళ్ళ వల్ల స్త్రీ జాతి సిగ్గుతో చూస్తుంది. కాల్ సెంటర్ అన్నావు, ఫోన్లో బిజినెస్ అన్నావు, సింగిల్ షిఫ్ట్ అన్నావు, చెల్లెలుంటే ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నారు. అసలు శీలం విలువ మాట్లాడవు. అది ఉంటే కదా, వెళ్ళి ఉన్న వాళ్ళకి చెప్పండి. నువ్వు కరెక్ట్ గా చెప్పు, ఇది నువ్వు ఉంచుకో, ఇది నేను తెచ్చుకుంటాను. అపారావు అప్పుడే చిత్తప్పుడేదవా, 25 సంవత్సరాల నుంచి ఎంతో నిగ్రహంతో కాపాడుకొస్తున్న నా శీలాన్ని ఇలా మార్కెట్ లో పెట్టి పాడు చేస్తావా? అది నీ ఇంజిన్ వీక్ ఉందేమో టెస్ట్ చేయడం కోసం. ఇది బెంజ్ కారు, టెస్ట్ డ్రైవ్ అవసరం లేదు, డైరెక్ట్ గా నేషనల్ హైవే. అర్థమైందా? నీ జానుగాడు ఏంట్రా, మన రాజాగారికి డబ్బు లేకపోతే అంత ఖుషిగా తిరుగుతుండో? అచ్చం అలాగే ఉన్నాడు రా. అట్లానే ఉండడం కాదురా గాడే, భయంతో భయపడి మారు వేషంలో తిరుగుతున్నాడంట. హెయిర్ స్టైల్ మార్చినంత మాత్రాన సంజావుదా? అన్నకి ఫోన్ చేద్దామా? అన్నొచ్చేలో పాటు జంప్ అయితే అందుకే గాని, ఇప్పుడే ఖతం చేసి అన్నకి గిఫ్ట్ గా ఇద్దాం. మరి వాడు కాకపోతే? మన ఖాతాలో ఇంకొక పాగలగాడు ఖతం. అయితే వద్దామండి. పాలిష్ బాగా పెడుతున్నారండి. పాలిష్ పెడతానికి బూట్లు కాదండి బాబు. మీరు పెడుతుంటే అలాగే ఉందండి. ఈ అరటిపళ్ళు ఎలాగండి? అవి అరటిపళ్ళు కాదండి, పుచ్చకాయలు. అవునా, పిచ్చికాయలు అనుకున్నాను. ఈ దానిమ్మకాయలు ఒరిజినల్ అండి. నంబర్ వన్ అండి బాబు. నాకు నెంబర్ 2 కావాలి. ద్రాక్ష పండు అండి, ఏగలేటాయి బాబు. ఇంతకీ మీకు అసలు ఏ పండు కావాలండి? బత్తా పండ, దానిమ్మ పండ, యాప పండ, అరటి పండ. ఆ బాక్స్ లో ఉన్న పళ్ళు చూపించండి. ఈ బాక్స్ లో ఉన్నాయి. I watch your flip side, I get your butt fried. Hey, hey, hey! Are you bubba?
లక్కీగా పోలీస్ స్టేషన్ ఇక్కడ ఉంది. సెల్లు పోయింది, వాచ్ పోయింది, కోచి పోయింది. అదేమైనా కోహినూరు వచ్చామా? కంప్లైంట్ ఇచ్చాడు, దొరికితే ఇన్ఫార్మ్ చేస్తా. సార్ సార్, మా కుర్బానీ గారి చాలా కాస్ట్లీ సెల్ సార్, మీరు కొంచెం పెద్ద చేసుకుని పెడితే. పెద్ద చేసుకోవాలా? ఏంటో అది మనసు సార్, మనసు. సార్ సార్ సార్, నా మీద కేసు పెట్టినంటే నేను సరెండర్ అయిపోతాను. కేసు పెట్టాలా వద్దా అనేది నేను డిసైడ్ చేయాలి. ముందు విషయం చెప్పు సార్. రైతు బజార్లో బాంబు పెట్టిన కేసులో జాన్ వీడే సార్. కానిస్టేబుల్ ఎస్ఐ అవ్వడం అంటే డైరెక్ట్ గా ఎస్పీ కావడం కంటే కష్టం కదా? అవును సార్. నా హిస్టరీ తెలిసి కూడా నాకేదో హెల్ప్ అవుతాం అనుకుంటావు. కావాలంటే మీకు డబ్బులు ఇస్తాను, కేసు పెట్టొద్దండి. అసలు విషయం ఏమిటో తెలిస్తే కదా కేసు పెట్టాలా వద్దా అనేది డిసైడ్ చేయడానికి. మా ఊరు ఎమ్మెల్యే గారు సార్ చెప్పిస్తానండి. ఎమ్మెల్యే రికమెండేషన్ కూడా ఉందా? మీకున్న బ్యాడ్ నేమ్ అంతా పోగొట్టే బాధ్యత నాది. మీరు కేసు పెట్టనంటే చాలు. పెట్టం లేవయ్యా, చెప్పు. ఏమి లేదండి, నేను నాగార్జున అండ్ సన్స్ ఫ్రూట్ షాప్ లో అరటిపండు దొబ్బేశాను. దానికి నన్ను రోడ్లు అంతా పరిగెట్టించి చంపేయాలని ప్రయత్నం చేశారు. అరటిపండు కింద చేస్తా అని తెలిస్తే అసలు ముట్టుకునేవాడిని కాదండి. ఇగో ఈ అరటిపండు మీకు ఇచ్చేస్తున్నాను, ఇగో డబ్బులు కూడా. నా మీద కేసు పెట్టినని ముందే చెప్పారు, మాట తప్పకూడదు. ఇది మళ్ళీ నేను రిపీట్ చేయను, ప్రామిస్. డబ్బు అరటిపండు, దీనికోసం ఇంత బిల్డప్? పోలీసు వాళ్ళు అంటే ఏమనుకుంటున్నావు? ఒక పక్కన ఎక్కడ పడితే అక్కడ బాంబులు, ఒక పక్క నక్సలైట్లు, చీఫ్ మినిస్టర్ సెక్యూరిటీలు, మినిస్టర్ కొడుకు హత్య కేసులు, వీటన్నిటితో క్షణం తీరిక లేకుండా చస్తుంటే ఆఫ్టర్ ఆల్ అరటిపండు కోసం మా టైం వేస్ట్ చేస్తావా? ఆఫ్టర్ ఆల్ అరటిపండు అంటారా? ఆంధ్రప్రదేశ్ లో 152,000 ఎకరాల్లో అరటిని పండిస్తుంటే 618,103 లారీలతో వాటిని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. దీని వల్ల లారీ వాహనాలు 400,000 మంది, కూలీలు 800,000 మంది, రోగు వర్తకులు 1,000,000 మంది, చిల్లర వ్యాపారులు 24,00,000 మంది, తోపుడు బండి వాళ్ళు 32,00,000 మంది ఈ అరటిపండు మీదే బతుకుతున్నారు. అదీగాక ఆరోగ్యం కోసం తినేవాళ్ళు 275,000 మంది, అందం కోసం తినేవాళ్ళు 1,75,00,000 మంది, క్రీడాకారులు 150,000 మంది, బంధువులు తెస్తే తినేవాళ్ళు 632,000 మంది, పక్కవాడు కొనిస్తే తినేవాళ్ళు 52,00,000 మంది, దొబ్బేసి తినేవాళ్ళు జిల్లాకు ఒకళ్ళు చెప్పిన 24 మంది. అంతేకాకుండా అరటిపండు తొక్క మీద కాలేజీ పడి ఎముకలు ఇరితే ఆసుపత్రి పాలయ్యేవాళ్ళు 500 మంది. ఇంత హిస్టరీ ఉన్న అరటిపండునే ఆఫ్టర్ ఆల్ అరటిపండు అంటావా? నాయన అరటి పండేశ్వర, మీకు నమస్కారం. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ నీ మీద కేసు రాకుండా చూసుకుంటాను. అయితే ఎప్పుడు ఏ విషయం మీద ఇంత స్పీచ్ ఇవ్వాలని నాకు ప్రామిస్ చేయవయ్యా? ఆలోచిస్తాండి. సార్ 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 సార్, బాగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు. మీ ఎస్ఐ చెప్పండి సార్. సార్ ఇది కూడా మీట్ అయిపోయాయి. అదిగా సార్, నేను పబ్బులు మన పక్కన కూర్చున్నాడే చిన్న గ్యాప్ లో ఆ నడ్డిపళ్ళు మీరు ఒక్కరే ఎలా తిన్నారంటున్నాను. కాదు, గ్యారంటీగా సగం వీడి తినేసి ఉంటాడు. ఎంత తిన్నాడు కానీ అరటిపండు గురించి వీడు చేసిన ఇన్ఫర్మేషన్ ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఈయన మన బాగా కంపెనీకి బాగా పనిచేస్తాడు. ఈయన మాత్రం వదలదు. క్యాచ్ క్యాచ్. రావు గారు, రావు గారు, ఈయనకి హైదరాబాద్ తెలీదు, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? డ్రైవర్ ముందుకెళ్ళేసి లెఫ్ట్ లో ఆపేసి పర్సనల్ గా మాట్లాడుకోవాలి. బుద్ధి ఉందా? ఏంటి రోడ్ల మీద ఫ్రీగా తిరుగుతున్నావు? తిరగడానికి కూడా డబ్బులు కట్టారా? డౌకుల తర్వాత అయినా నీ కేసును ఫాలో అయిన ఈ క్రిమినల్ లాయర్ అరవింద్ స్వామిని గుర్తుపట్టినట్టు చేస్తున్నావు. వెరీ గుడ్ జాన్. నేను అప్పారానండి. ఓకే అప్పారావు. నా కేసును ఫాలో అయ్యారా? ఇంకా ఫాలో అవ్వక్కర్లేదులేండి, నేను సాల్వ్ చేసుకున్నానండి నా ప్రాబ్లం. అయినా ఇంత స్పీడ్ గా మీకు ఎలా తెలిసిపోయిందండి? నా ఒక్కడి తెలియడం ఏంటి, సిటీ మొత్తం తెలుసు. అంటే టీవీ ఛానల్స్ అన్నట్లోనే స్క్రోలింగ్ వచ్చేస్తుందండి. తోకుల తర్వాత అయ్యా, అయినా నీ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకున్నావు? పోలీసు వాళ్ళకి మొత్తం చెప్పేశానండి, ఎవిడెన్స్ కూడా ఇచ్చేశాను. ఎవిడెన్స్ కూడా ఇచ్చావా? ఇంకా నిన్న భగవంతుడు కూడా రక్షించాడు. ఇంకెవరెవరి పేర్లు చెప్పావు? ఫ్రూట్ మర్చెంట్ నాగార్జున. నాగార్జున, నాకు మొదటి నుంచి అతని మీద డౌట్ ఉంది. అయ్యి బాబే, కానీ వాళ్ళ ఫ్యామిలీ నొయ్యి పెట్టరు. ఆయన చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నాడు. అతని వెనక ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా? ఇంత చిన్న విషయానికి అంత బిల్డప్ ఏంటండి? నీకు చిన్న విషయం కావచ్చు, ఈ సిటీకి అదే పెద్ద ఇష్యూ. మా ఊళ్ళో ఇలాంటివి చూసి చూడనట్టు వెళ్ళిపోతారండి.
నేను అన్న మా ఊరు వెళ్ళిపోతాను. నువ్వెక్కడికి వెళ్ళిన నుది బెటర్ జాన్ అప్పారావు. ఎంత సీరియస్ అద్దని తెలుసుంటే ఇరుక్కోపోదురు. నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. తెలుసు. పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అంతలోనే నీకు ఒక అమ్మాయితో లింక్ ఉందని అనుకున్నాను, కానీ మ్యారేజ్ దాకా వెళ్ళిపోయారన్నమాట. ఆ అమ్మాయి నా లవరు, తనతోనే పెళ్లి జరగాలనుకుంటున్నాను. ఈ విషయంలో మీరే ఎలాగోలా హెల్ప్ చేసి మమ్మల్ని బయటపడేయాలి. నేనున్నది అందుకు జాన్ అప్పారావు. కాకపోతే నువ్వు బయటపడాలంటే నువ్వే ఒక పని చేయాలి. ఏంటది? పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఎవిడెన్స్లన్నీ వెనక్కి తీసుకురావాలి. అప్పుడు నాగార్జున ఫ్యామిలీ కానీ పోలీసులు కానీ నిన్నేమీ చేయలేరు. ఇస్తారంటారా? ఇవ్వకపోతే చేస్తారు. నీకోసం కాకపోయినా ఆ మైక్రోల కోసమైనా నువ్వు చెయ్యాలి జాన్ అప్పారావు. తప్పకుండా తెస్తా. ఇది యాక్టింగ్ కూడా బాగా చేస్తున్నాడు. డ్రైవర్ నా ఎవిడెన్స్ నాకు ఇచ్చే కేసు పెట్టనని చెప్పి అప్పుడే ఊరంతా చెప్పేస్తావా? టీవీ నైనోళ్ళకి న్యూస్ అమ్మి ఎంత సంపాదించావు? ఎవిడెన్స్ ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను, స్పీచ్ ఇచ్చాను, అయినా ఇంత కుర్తుపడతావా? నువ్వు నాగార్జున మనిషి అని నాకు తెలుసు. అంతకు తెగిస్తే చూస్తూ ఊరుకోను. జాగ్రత్త. ఈ జడ్జి మంచోడు కదా, హైకోర్టుకి వెళ్దాం. ఎందుకురా? ఉరేంచుకోవడానికి నా కొడుక 15,000 ఫైన్ తో పోయేది, 14,000 జైలు శిక్ష ఇచ్చారా రే? పెరాల్ మీద బయటకు వచ్చి నీ పీక పిచ్చేస్తాను. తీసిపండి. అదనే నేను అలా అనుకునే చేసుకున్నాను. ఇలా వచ్చాడు సూర్యవతి. మీకోసమేనండి. ఎరా, మీ అక్కకి విడాకులు ఇచ్చేస్తా అని చెప్పాను కదా. ఇస్తానంటే ఎప్పుడు ఇస్తావు బావా? ఆ ఇచ్చేయడానికి ఏమన్నా షాప్ లో దొరికే విస్తరాకలా, కిళ్ళి కొట్లో దొరికే తమలు పాకలా? టైం పడతారా తాడి? ఎంత టైం అయినా తీసుకోండి. మీకు విడాకులు ఇవ్వాలంటే మీరు నాకు 25 లక్షలు ఇవ్వాలి. 25 లక్షలే? అవును, కరెక్ట్ గా 4 రోజుల్లో 25 లక్షలు అరేంజ్ చేయలేదనుకోండి, మా తమ్ముడు, వాడిద్దరు పెళ్ళాలు, వాళ్ళ 4 పిల్లలు, నేను, అందరూ మీ ఇంటికి వచ్చేస్తాం. అప్పుడు మీరే పోషించాలి. మీ సర్కస్ కంపెనీకి అన్నం పెట్టడం కంటే కష్టపడి 25 లక్షలు సంపాదించడమే బెస్ట్. లేకపోతే నా లైఫ్ వరస్ట్. కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ. రారా తమ్ముడు. పదక్క. ఏటి గురు, అంత అందమైన వైఫ్ కి డైవర్స్ ఇచ్చేస్తావా? తప్పదు. ఏ ఫ్లాష్ బ్యాక్ అలాంటిది? ఎలాంటిది? ఏమనుకుంటున్నావు నన్ను? నువ్వు ఈవేళ నా చేతులు అయిపోయావు. ఇప్పుడు చెప్పు, విడాకులు ఇవ్వడం కరెక్టే అంటావా? లాయర్ ఎవరిని పెట్టుకుంటావు కానీ చాలా కరెక్ట్. నిన్ను మాత్రం పెట్టుకో. ఈరోజు అమావాస్య తెలుసు, నీలకంఠం చౌకి ముహూర్తం ఫిక్స్ చేశాను. నా మెడికల్ సైన్స్ నాలెడ్జ్ తో ఏమన్నా చేయమంటారా? మెడికల్ షాప్ స్వెల్లింగే తెలీదు, మెడికల్ సైన్స్ గురించి మాట్లాడతావటి? పోనీ మెకానిక్ ఏమన్నా చేయమంటారా? ఇప్పుడు లైన్లోకి వచ్చావు, స్కార్పియో బ్రేకులు తీసేయి. అది మనకి రెంచితో పెట్టిన విద్య. నీలకంఠం రోజు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తాడు, ఈరోజు కూడా వెళ్తాడు, కానీ తిరిగి రాడు. ఆ డెడ్ బాడీ దగ్గరికి మనం వెళ్తాం, నీ పని మీద ఉండు. ఓకే. చిట్రాజు గారండి, డాక్టర్ గారు ఎక్కడండి? ఆడి ఇంటికి వెళ్ళాడురా. నువ్వు ఇంటికి ఎరా, అయిపోయిందా? ఏంటి అయ్యేది? వెంటనే తీసేయడానికి ఏమన్నా ఒంటి మీద బట్టల బ్రేకులు? నీకు కామ్ తక్కువ, కామెడీ ఎక్కువ. తీసేశాను, ఇంకా ఆడెంత గట్టిగా నొక్కినా బ్రేకులు పడ. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు సైడ్ అయిపో, చచ్చిపోయాక చిన్నదినానికి వచ్చి భోంచేసి వెళ్ళిపో. వెళ్ళు. అప్పుడే వచ్చేటి? అటు చూడు. ఏంట్రా ఇలా వచ్చారు? నా అడ్రస్ ఎలా తెలిసింది? అడ్రస్ ఏంటి బావా? నువ్వు వేసే ప్రతి అడుగు మాకు తెలుసు. అయితే ఇప్పుడు దాకా నేను నిన్న అడుగు లేసానని చెప్పు. మీ అక్కని షేర్ ఆటో తిప్పినట్టు తిప్పుతున్నావు. ఎలా నా పేమెంట్? ఆ పని మీద ఉన్నానే, ఇస్తాను. నా పాలెట్ మొబైల్ బిల్ తయారయ్యో. తిట్టుకు. ఏ చెప్పిస్తావా? అవును, నేనే గనక పతివ్రతనైతే. నువ్వు పతివ్రత అయితే నీతోనే కాపురం చేతుంది కదే. అదక్క ఇంకా టైం ఉంది కదా, మళ్ళీ వద్దాం. వెళ్ళండి. ఒరేయ్, నువ్వు ఇంకెక్కడ ఉన్నావు? ఆళ్ళతో వెళ్ళిపోవచ్చు కదా, ఛార్జీలు కలిసి వస్తాయి. ఆఫీస్కి వెళ్తున్నట్టున్నారు? కాదురా, శ్మశానానికి వెళ్తున్నాను. ఓకే సార్, హ్యాపీ జర్నీ. నీకు విషయం చెప్పనా? చెప్పండి. కూడా నాతో పాటు వస్తా. కుదరదు సార్, కోర్టులో మర్డర్ కేసు వాదించాలి. నువ్వు అబద్ధం చెప్తున్నా. లేదు సార్, నిజంగానే వాదించాలి. ఇలా అది సార్ ఎందుకంటే మంచిది, 40లో పోనీయండి. నువ్వు ముసలోడైతి స్పీడ్ తోలడం ఉద్దేశమా? చూడు సార్, నన్ను కలిసి రోడ్ చూడండి. ఇబ్బంది కదా సార్, నమ్మరా సార్? 100 దాటేసారు. మీ ఏజ్ కూడా దాటేసారు. స్పీడ్కి ఏజ్తో పని లేదని మీరు చూపించారు. ఇంకా మీరు నార్మల్ స్పీడ్కి వచ్చేది సార్? రోడ్డు స్పీడ్ బ్రేకర్స్ నా కారు కొండవు చిత్రరాజు. తెలుసు.
పొద్దునే తాగేసింటాడు దొంగ సచ్చినాడు. వింటాడు బ్రేకింగ్ పట్ల నాకు ఎప్పుడు తెలుస్తా కొంప తీసుకెళ్ళిపెట్టేసాడా? నేను కాదు సార్, ఆ డాక్టర్. అదేటా, నువ్వు నన్ను కాపాడా, క్రెడిట్ ఆడికిస్తావేంటి? చిట్రాజు, నువ్వు నా ప్రాణం కాపాడిన దేవుడి, నాకు పునర్ధర్మ ప్రసాదించిన పరమాత్ముడు. ఈ రోజు నుంచి నీ జీతం పెంచుతున్నాను. థ్యాంక్స్ అండి. పోన్లే, ప్లాన్ వేసినందుకు కొంచెం అన్న వర్కౌట్ అయింది. నేను ఇంకో ప్లాన్ వేయడానికి తిరుగుతున్నాను. నువ్వు ఎంత తిరుగుతున్నావో నీకు అర్థమవుతులేదు. ఒక్కలాగా కారు బ్రేకులు తీయగలిగా కానీ ప్రాణాలు తీయలేకపోయాయి. ఆడికి ఇంకా ఈ భూమి మీద నూకలు ఉన్నాయి. నూకలే కాదు, బాసుమతి బియ్యమే ఉన్నాయి. ఈసారి అలాంటి ఇలాంటి ప్లాన్ కాదు, సెక్షన్ 302 లాంటి పవర్ఫుల్ ప్లాన్ అయ్యాను. అలాంటి బ్రహ్మాండమైన ప్లాన్ నా దగ్గర ఉంటుంది. ఉందా? అది నీ దగ్గర ఉంచుకుంటావా? నాకు చెప్తావా? చెప్తాను. ఏంటది? నీలకంఠం ఇంట్లో ఒక పెద్ద లైట్ ఉంది తెలుసా? ఒకటి కాదు, 100 ఉన్నాయి ట్యూబ్ లైట్. నేను చెప్తున్నది సీలింగ్ ఉన్న పెద్ద లైట్ గురించి. షాండ్లీరా? యా. దాంతో ఎలా చెప్తా? సింపుల్. ఆ షాండ్లీర్ తెగి నీలకంఠం నెత్తి మీద పడింది అనుకో, లైట్ తో పాటు ఆడి తల కూడా పగిలిపోద్ది, వెంటనే ఆడు పరలోకానికి వెళ్ళిపోతాడు. ప్లాన్ బాగుంది కానీ వర్కౌట్ అవుతుందట? ఈజీగా. ఈ రోజు ఎవరు లేంటే ఏం చూసుకుని ఆ షాండ్లియర్ ఒక పెద్ద తాడు కట్టి నా బొప్పుల మీద నేను ఉంటాను. మీరు చేయవలసిందల్లా ఆ నీలకంఠం గారిని కరెక్ట్గా లైట్ కిందకి తీసుకొచ్చి నుంచోబెట్టడమే. ఓకేనా? ఎన్ని గంటలకు నిలబెట్టమంటావు? రేపు 10 మీరు ఆడిని తీసుకొచ్చి ఆ షాండ్లియర్ కింద నుంచోబెట్టి నేను ఆ తాడు కోసేస్తాను. 10:10 కల్లా ఆడి ఆత్మ ఫ్లైట్లో పరలోకానికి వెళ్ళిపోద్ది, వెంటనే గోల్డెన్ ప్లేట్లో ఆడి ఆత్మ మొత్తం మీ చేతికి వచ్చేది. వచ్చే ఆదివారమే ఆడి దిన కార్డ్స్ ప్రింట్ చేయించుకోండి. కరెక్ట్గా చెప్పలేను కానీ నీ బుర్ర మర్రి చెట్టు త్వర ఇలా దగ్గర అర్జెంటుగా తలస్నానం చేయరా. రేపు ఆ నీలకంఠ పోయాక ఎలాగా చేయాలి కదా. అవును కదా. కొంచెం ముందుకు రండి, కొంచెం ముందు, కొంచెం రైట్, రైట్ కొనండి, అది కొంచెం ముందుకు రండి. ఈ ఫోటోలు ఎవడే మీ ఫోటోలు తీసి 35-40 ఎన్ఆర్ చేసి ఆఫీసులో పెడితే ఆ రాజారావు గారు కుళ్ళు కుళ్ళు కావాలి. అయితే ఓకే, కొంచెం ఫార్వర్డ్ రండి, అది ఆ లైట్ స్ట్రైట్. మీకు టైం అయిపోతుంది, కొంచెం నవ్వండి. మీరు ఎంత నవ్వినా సౌండ్ ఇందులో రాదు. నేను గాడిద బొమ్మ వేస్తున్నాను. రిఫరెన్స్ మీ డాడీ ఫోటో ఏమైనా కావాలా? షట్ అప్. దాని దోకకు వెంట్రుకలు ఉంటాయా ఉండవా? నీకు ఉన్నాయా లేదా? ఉన్నాయి. అయితే దానికి ఉంటాయా? మీరు ఉండండి, మీరు ఉండండి, ఫోటో తీసుకు. నేను ఎందుకండి? మా ఇద్దరినే కలిపి ఫోటో దిగలుగా ఇల్లేగలుగా నాకు సపోర్ట్ ఉంది, అన్ని రకాలుగా నన్ను సక్సెస్ చేసావు. ఆఫీస్ లో మా ఇద్దరు ఫోటో ఉండడం కరెక్ట్. పది అయిపోయింది, రావయ్యా ఫోటో పెడదాం. అక్కడ ఎంత ఫోటో పెడతాం? ఒకసారి కార్ యాక్సిడెంట్ నుంచి ఇప్పుడు ఈ శాండ్లీర్ నుంచి నన్ను రక్షించు. నువ్వు నా లీగల్ అడ్వైజర్ గా ఉండకూడదు. మరి నా ఇంటి అల్లుడుగా ఒక్కసారి ఆలోచించండి. 2 ఇతను నన్ను రక్షించాడమ్మా, ఒక్కసారి నువ్వు ఇతను పెళ్లి చేసుకో. డాడీ ఆఫీస్కి వెళ్ళొస్తానే. ఇదేంటండి, ఎవరిని ఆఫీస్కి వెళ్ళే ముందు దేవుడికో కన్నవాళ్ళకో దానం పెట్టుకుంటారు, మీరేంటి కుక్కకు దానం పెట్టుకుంటున్నారు? అది కుక్క కాదు బాబు, హైబ్రిడ్ అక్క. నా ప్రాణం. రోజు అశోక్ గారు నాతో పాటు ఆఫీస్కి వచ్చేవాడు, నా పక్కనే కూకునేవాడు. కానీ ఆ నీలకంఠం గారు కుక్కల్ని ఆటిని ఆఫీసు తీసుకురాకూడదని రూల్ పాస్ చేశాడు. అశోక్ గారిని ఆఫీసు తీసుకురాలేకపోయాను పాపం. అశోక్ గారు ఆ బెంగతోనే. అశోక్ గారి మరణం వెనకాల ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందా? నువ్వు కూడా ఏడుతున్నావా? కాదండి, కంట్లో నలకబడింది. కానీ మెషోక్ గడ్ ఫ్లాష్ బ్యాక్ ఉన్నాక ఇప్పుడు ఏడుపు తనకు వచ్చేస్తుంది. ఏడవకు బాబు, ఈరోజు అన్న పోలోగడ్ ఆఫీస్ తీసుకెళ్దాం అనుకున్నాను. కానీ ఎదవ, రూల్ పెట్టాడు కదా, తీసుకెళ్ళలేకపోతున్నాను. పోలోగడ్ కూడా ఆఫీస్కి వస్తున్నాడు. ఎలాగా చెప్తా? ఏంటండి, జాయింకి వచ్చినట్టు కుక్క వేసుకుని బోర్డు మీటింగ్ వచ్చారు, పైగా టేబుల్ ఎక్కించారు. కుచ్చపోస్తే మీరు దుడుస్తారా? మీరు కదా అసలు కుక్కలు ఆఫీస్కి తీసుకురాకూడదని రూల్ తెలుసా మీకు? యాజ్ పర్ బోర్డ్ రూల్స్ నిబంధనలకు ఎగినిస్ట్ గా బిహేవ్ చేస్తే మెంబర్స్ సస్పెండ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ 50% షేర్ హోల్డర్ నే. అయితే
నన్ను క్వశ్చన్ చేసే రైట్స్ ఎవరికి లేవు. నాకు కుక్కను తీసుకొచ్చే రైట్స్ కూడా ఎవరికి లేవు. అవునండి, ఆయన చెప్పింది రైట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లూడో కంపెనీలో షేర్ హోల్డర్స్. అలాంటి వాళ్ళ మధ్య మీ కుక్కను తీసుకొచ్చి టేబుల్ ఎక్కిస్తారా? అది టేక్ దిస్ ఫైల్. ఏంటిది? నా వాటాలో 25% షేర్. నా బుజ్జి మొండ పోలో పేరు మీద రాశాను. ఇప్పటి నుంచి మా పోలో ఈ కంపెనీకి వన్ ఆఫ్ ద బోర్డ్ డైరెక్టర్. ఇంతకీ నువ్వెవరు? నా అడ్వైజరు. నాకు ఈ ప్లాన్ చెప్పింది ఇతనే. ఈ క్రిమినల్ లాయర్ క్రూయల్ బ్రెయిన్ తో వాడిని ఎలా ట్రాప్ చేస్తానో చూడండి. సార్ అవసరమా? ఈ మధ్య ఊర్లు కూడా సార్ అంటున్నాం కదా. ఏదో ఒక ఊరు పేరు చెప్పు. అమృత్సర్. నువ్వు నాకన్నా వంకర్లో ఉన్నావు. మన ఇద్దరు వంకర్లో కలిసినాయి కాబట్టి ఇక్కడ నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. అయితే సారీ రా. ఇప్పుడు రా ప్యాక్ ఎత్తు తాగేసినంత మత్తుగా ఉందిరా. ఏదేమైనా కరెక్ట్ అని కొంచెం లిఫ్ట్ ఇచ్చావురా. నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తానంటే లైఫ్ లాంగ్ లిఫ్ట్ ఇస్తూనే ఉంటాను. నువ్వు అంత ఖాళీ ఏంట్రా? నేను ఇల్లీగల్ కాబట్టి ఖాళీయరా. ఇంత ఎదవలా అలా బతుకుతున్నారా? నేను ఒరే గిరి అనుమానాను కానీ ఎదవా గిద అనుమానలేదు. సరేలే, ఇల్లీగల్ ఇన్కమ్ అంటే 20-20 మ్యాచ్ లాంటిది, డబ్బులు తొందరగా వచ్చేస్తాయి. లీగల్గా అంటే టెస్ట్ మ్యాచ్ లాంటిది, డబ్బులు లేట్గా వస్తాయి. నేను ఈ రూట్లో బతుకుతున్నాను కాబట్టి కారు కొన్నాను, ఇంకొక కారు బుక్ చేశాను. అవునా? ఏ కారు బుక్ చేసావు? గుర్తులేదు కానీ టీతో స్టార్ట్ అవుతుంది. టీతోనా? మా బాస్ గారు అయితే పెట్రోల్తో స్టార్ట్ అవుతుంది. నువ్వు చాలా అష్టవం కరా. సర్లే, నువ్వు నా అంత ఎత్తి ఎదగాలంటే నాతో చేతులు కలపాలి. ఫస్ట్ ఆపరాకే ఆపేశాను. చెప్పు. నేను భారతీయుల పెద్ద కమలసలు అంటుండి నిజాయితీగానే బతుకుతాను. అవినీతిని ఇప్పటి వరకు టచ్ చేయలేదు, ఇంకెప్పుడు నాతో టచ్ లో ఉంటాను, ట్రై చేయద్దు. గుడ్ బై. చీదినే అమ్మా, ఒక్క కనెక్షన్ కలవట్లేదు. ఏం సెల్ ఫోన్ లో ఏం తాగుడు మానేశాను రా బాబు. సిగ్నల్ చచ్చిపోయిన మా పట్టాలు తాగుతున్నాను నేను. ఎక్స్క్యూజ్ మీ బాస్, మనకున్న అన్ని కనెక్షన్స్ లో ఏ కనెక్షన్ బెటర్ అంటారు? ఇల్లీగల్ కనెక్షన్. ఎంత సడన్ గా బారకు తీసుకొచ్చి పార్టిస్తున్నాడు. డబ్బులు ఉన్నాయని? నా దగ్గర డబ్బులు ఉంటే బారకు రాదు తెలుసా? ఏ, మా ఇంట్లోనే బార్ ఉంటది, నా రూమ్ లో కూడా ఉంది. అయినా ఈ బార్కి ఎంత తీసుకొచ్చాను తెలుసా? నీతో మనసిప్పి మాట్లాడదామని. నేను ఎక్కువ అయితే బట్టలు ఇప్పి మాట్లాడాను, అదేదో తొందరగా చెప్పాయి. అవునరా, నువ్వు ఎంత డబ్బు ఎలా సంపాదించావు? మోసం చేసి. ఎవరిని? నీలకంఠాన్ని, రాజారావుని. మొదట్లో వాళ్ళ కంపెనీలో లీగల్ అడ్వైజర్గా జాయిన్ అయ్యాను. జీతం సరిపోయేది కాదు. కమిషన్లు కొట్టేద్దామంటే ఆ రాజారావు గడు వాడి కుక్కగానే ఎక్కువ అబ్జర్వ్ చేసేవాడు. అందుకే వాడి కుక్కనే ఉపయోగించి రామలక్ష్మణ్ లాంటి అన్నాదమ్ముల్ని రిలయన్స్ బ్రదర్స్లో ఎడగొట్టేశారు. అంతే, వాళ్ళిద్దరి మధ్యలో క్లాష్, నా అకౌంట్లో క్యాష్. ఆ తర్వాత నీలకంఠాన్ని ఏటీఎం సెంటర్లా మార్చేశారు. ఎలా? నాకు తమ్ముడిని క్రియేట్ చేసుకుని వాడు కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అని చెప్పి వాడి దగ్గర డబ్బులు డ్రా చేసుకుంటున్నా. అంటే నీకు తమ్ముడు లేడా? అబద్ధం. ఆహా, బుద్ధుడికి బోచెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు నాకు ఈ బారన్ రెస్టారెంట్ లో జ్ఞానోదయం అయ్యింది. యు విల్ కమ్ అప్. నువ్వు మ్యాన్షన్ హౌస్ లో మ్యాన్ వి, నెపోలియన్ కొరియర్ లో నెపోలియన్ వి, జానీ వాకర్ లో జానీ వి, కింగ్ ఫిషర్ లో కింగ్ వి. టోటల్ గా నువ్వు పచ్చి తాగుబోతుంది. ఆఫ్ కోర్స్. రవితేజ విక్రమార్కుడు అయితే నువ్వు అక్రమార్కుడు. థ్యాంక్ యూ. నువ్వు చిత్రరాజు కాదు, చీటర్ రాజువి. ఈ రోజు నుంచి నువ్వే నా గురువి. రే రమణ, ఎక్కడున్నారా? ఇంకెక్కడరా, హోటల్లో పిండి రుబ్బుతున్నాను. ఆ రుబ్బటం ఆపేసి నువ్వు అర్జెంట్ హైదరాబాద్ బస్ ఎక్కి వచ్చాయి. దేనికి రా? నీతో చిన్న పని పడింది, వచ్చాక చెప్తా. సర్లే. హాస్పిటల్లో ఉన్న మీ తమ్ముడు కండిషన్ ఎలా ఉంది? ఐసీయూ షిఫ్ట్ చేశారండి. ఏంటి, సీరియస్ అయిందా? ఆడితో డాక్టర్ కూడా సీరియస్ అయ్యాడండి. ఎందుకని? హాస్పిటల్ బిల్లులు కట్టలేదని. బిల్లు గురించి వరే, ఒక కట్టే ఉన్నా ఉన్నాను కదా. డాడీ, ఏంటమ్మా ఈ పెయింటింగ్ ఎలా ఉంది? దిష్టి బొమ్మలా ఉంది, ఇంటి ముందు పెట్టు. ఎవరిది? మా డాడీది. ఆ ఫోన్ కింద ల్యాండ్ ఫోన్ అండి. ఆ పద. హలో నీలకంఠ గారా, హౌ ఆర్ యు? హౌ ఆర్ యు? మీ కిమ్స్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం. మీ లీగల్ అడ్వైజర్ చిట్రాజు గారికి గుడ్ న్యూస్. గుడ్ న్యూస్? ఏంటది? వాళ్ళ తమ్ముడు ట్రీట్మెంట్ కోసం ఇంకా డబ్బులు ఖర్చు పెట్టలేదు. ఏ, ఆరోగ్యశ్రీ పథకం కింద ఫ్రీ ట్రీట్మెంట్ ఏమైనా చేస్తున్నారా? కాదు, పోస్ట్ మార్టం చేస్తున్నాం. పోస్ట్ మార్టం? వాట్ హ్యాపెన్డ్? వాళ్ళ తమ్ముడు చచ్చిపోయాడు. ఏంటి నిజమా? జోకులేటర్ మీరు ఏమన్నా నా ఫ్రెండ్ బామర్దా. ఇదే విషయాన్ని ఫోన్ చేసి చెప్దాం అంటే ఆయన ఫోన్ టెంపరీ డిస్కనెక్ట్ అని వస్తుంది. పాపం బిల్లు కట్టలేదు అనుకుంటా. ఆయన అడ్రస్ చెప్తే డెడ్ బాడీని డెలివరీ చేస్తాం. అతను అడ్రస్ అక్కర్లేదు, నా అడ్రస్ చెప్తాను, బాడీని ఇక్కడికి డెలివరీ చేయండి. మీ అడ్రస్ అయితే నాకు తెలుసు, చెప్పక్కర్లేదులేండి. వెరీ గుడ్. ఏంటండి డెలివరీ అన్నారు, మాకు తెలియకుండా సెకండ్ సెటప్ పెట్టారా? కష్టాలు కన్నీళ్లు మనుషులకు కాక చెట్లకి పుట్లకి తేనె పట్లకి వస్తాయా చిట్టిరాజు? ఎఫ్ఎం రేడియోలో యాంకర్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడారేటండి, అసలు ఏం జరిగింది? ఐసీలో ఉన్న మీ తమ్ముడు తమ్ముడే లేడండి. నేను అంటున్నది అదే, ఇంకా మీ తమ్ముడు లేడు. ఏదవండి మీకు అలా చెప్పింది? కిమ్స్ హాస్పిటల్లో కాంపౌండర్ అనుకుంటా, మీ ఎదురుగానే కదా ఫోన్ చేశాడు. డాక్టర్ గారు అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్దాం, పదండి. అలాగే అలాగే.
వద్దు, ఈ టైంలో నువ్వు అక్కడికి వెళ్తే ఏగాత్యానికైనా పాల్పడవచ్చు. మన తమ్ముడు 5 నిమిషాల్లో ఇక్కడ ఉంటాడు. ఎవడు రేడు? మీ తమ్ముడు కాదు కదా? భయంకరమైన షాక్ తోటి తమ్ముడు అని మర్చిపోయి కన్నీళ్లే రావట్లేదు. సారీ రజిత్ రాజు, మీ తమ్ముడు పోయడం నాకు ఇప్పుడే తెలిసింది. నాకు ఇప్పుడే తెలిసింది. బాధపడకరా. బాధ కాదురా, భయం ఎక్కువ చేస్తుంది. బాడీ ఎక్కువసేపు ఉంటే డీకంపోజ్ అయ్యి స్మెల్ వచ్చేస్తుంది. తొందరగా తగలెట్టేద్దాం. పదండి పదండి. ఆగండి, నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే ఇతను మళ్ళీ బతికేస్తాను. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మెడికల్ సైన్సెస్ ప్రకారం అలా జరగడానికి జరుగుతుంది. జరగదు. నువ్వు అనవసరంగా బాధపడదు. ఏమవుతావు? లేదురా, మీ తమ్ముడు నేను బతికేస్తాను. ఎలా అంటారండి సార్? ఎన్ని సినిమాలు చూడలేదు? మొన్న మధ్యన వచ్చిన శివాజీ సినిమాలో రజనీకాంత్ చచ్చిపోతే రఘువరన్ తన గుండెల మీద దెబ్బ బాధి రజనీని బతికించలేదా? కరెక్టే, కానీ ఆ రజనీకాంత్ కాదు, నువ్వు రఘువరను కాదు, ఎలా బతుకుతారా యాదవ్? నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెబులు మాత్రమే పనిచేయాలి. కాదని ఇంకేమైనా పనిచేస్తే నా నెక్స్ట్ బయటకి నేను పిలవను. మిరాకిల్, అద్భుతం. హృదయం అరిగించి వెళ్ళకే నా మరుహృదయం అది నిన్ను వదలదులే. నీ అబ్బా కౌగులించుకోవాల్సిన నన్ను కాదు. నిన్ను చూసి నీ ఆనందంలో ఎంత గట్టిగా కౌగులించున్నానో తెలియట్లేదు. అనియా, అలాగా నా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. మనకి ఇల్లు ఎక్కడ ఉందా? నా ట్రీట్మెంట్ కోసం ఇప్పుడు అమ్మేవు కదా. అదే ఇంట్లో ఇప్పుడు అద్దెకుంటానులే. నీ తమ్ముడు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నా ఇంట్లోనే ఉండాలి. మీకు ఎందుకు సార్ అంత శ్రమ? శ్రమే ఉందా? నువ్వు నా కాబోయే అల్లుడు, ఇతను నీ తమ్ముడు, నా ఇంట్లో ఉంటాడు. చిట్టరాజు, ఎవడి తమ్ముడు? ఎక్కడి నుంచి వచ్చాడు? హాయ్, ఏంటి అలా చూస్తున్నావు? వోడాఫోన్ చోటా రీఛార్జ్ కార్డు లో ఉన్న ఎవడను? మబాసు. మబాసు లేదు, మజ్జి పులుసు లేదు. ఎల్ల, మీరు చాలా డల్ గా ఉన్నారు. అసలు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి. టెల్ మీ, కమాన్. నేను నీలకంఠానికి లేగలేడే వచ్చింది. నాకు అసలు తమ్ముడే లేడు. ఆడు ఇప్పుడు డెడ్ బాడీగా ఎంటర్ అయ్యాడు. వాడు నా ఫ్రెండ్ జింతాకా 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 అని బతికించాడు. ఇవన్నీ చక్కగా జరిగిందన్నమాట. అవును, సడన్ గా డెడ్ బాడీగా ఎంటర్ అయ్యాడు అన్నమాట. నేను చెప్పింది నాకు చెప్తాడు. అంటే మీ ఫ్రెండే మీ తమ్ముడిని బతికించాడు అన్నమాట. అవును, వాడు హ్యాపీగా ఇంట్లో సెటిల్ అయ్యాడు అన్నమాట. అవును, ఇంత జరిగాక కూడా మీరు ఏం చేయలేదు సార్? ఏం చేయలేరా? మీరు ఏం చేయకర్లేదు, నేనే చేసేస్తా. ఏం చేస్తారా? తీసేస్తా. ఏం చేస్తా? కసపగడి కజిల్లా అన్నాడు. ఒరే, ఎవరు అక్కడ రండిరా. సార్ సార్ సార్, ఎవరు తీయనట్లేదు సార్. కనీసం మీరైనా తీయనియండి సార్. కొంచెం ఇలా తిరుగు, బ్యాగ్ పక్క పెట్టు. ఎవడ్రా నీ కన్నయ్య? సొంత తమ్ముడు అట్టుకుని బోన్ లో ముద్దాయి అడిగినట్టు ఏంటి అని ఆ క్వశ్చన్స్? నేను నీ కన్నయ్య. ఎవడ్రా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఏంటి కేకలు? ఏమైంది? చూడండి మాయగారు, మా అన్నయ్య ఇడికి తమ్ముడు లేడంట. నేను అసలు తమ్ముడే కాదంట. చంటోడిని అట్టుకుని ఏంటి మాటలు? అంటేనండి, ఈడు బతుకున్నాడనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. జీర్ణించుకోవా ఉన్నాడు కదా. అంతేకాదు మాయగారు, అన్ని గురించి చాలా స్టోరీస్ చెప్పాలి. ఏంటో డాడీ, డాడీ, మీ టేబుల్ మీద మోడర్న్ పెయింటింగ్ పెట్టాను, కనిపించట్లేదు. ఏమి అది? పెయింటింగ్? పేపర్ మీద కాఫీ చుక్కలు పడాయనుకుని చింపాసలు పారేసింది. వెయ్యాలంటే వన్ డే కష్టపడాలి తెలుసా? ఎందుకు? పేపర్ మీద మళ్ళీ కాఫీ వలబోతే సరిపోతుంది కదా. షట్ అప్. హూ ఇస్ దిస్ గాయ్? ఏదో చిట్రాస్ తమ్ముడు అమ్మా. యాక్చువల్ గా చెప్పాలంటే గంట క్రితం ఇతను శవం. అంటే ఇప్పుడు భూతమా? నో నో నో, మనిషే, ఇప్పుడు బతికాడు. ఎలా డాడీ? చిట్రాస్ ఫ్రెండ్ ఒకడు జంతా కుత్త తక్క జంతా కుత్త అని అతను గుండెల మీద బాధేసి బతికించాడు. ఇట్స్ ఫన్నీ. ఫన్నీ గా సున్నీ గా ఫేట్ అలా ఏడ్చింది. ఇంతకు ముందు మీరు ఏం చేసేవారు? చిన్నపిల్లలు దువ్వాయి కమ్ముకునేవాడు. అనియా, ఏం చేయలేదండి, అప్పుడు నేను చచ్చిపోయాను కదా. ఐ మీన్ మీరు చావడానికి ముందు పెయింట్లేసి ఉండండి. దేనికిరా, తలుపులుగా కిటికీలుగా? ఏంటనియా, తెలియనట్టు అలా అడుగుతున్నావు. నేను గొప్ప చిత్రకారుని కదా, ఒకసారి గవర్నర్ చేతి మీద కప్పు కూడా తీసుకున్నానా, గుర్తులేదు? గుర్తుంది గుర్తుంది, కప్పులు కడిగే ఫేస్. ఇంతకీ మీ పేరు? పేరండి, పేరు జూనియర్ పికాసో. అదేంటి రమణ కదా. ఈయన బ్రష్ నేమ్ అయ్యారు. బ్రష్ నేమ్ అంటే ఏ క్లోజ్ అప్పో కాల్గట్టా అని ఉంటది. ఇదేట్రా, ఆర్టిస్ట్ బ్రష్ నేమ్లు అలాగే ఉంటాయనియా. ఏమండి పికాసో గారు, నెక్స్ట్ వీక్ నాకు పెయింటింగ్ కాంపిటీషన్ ఉంది, మీరు కొన్ని పెయింటింగ్స్ వేసిస్తారా? పెయింటింగ్లా? నాకు కొంచెం టైం ఇస్తే పోటీలు కొనుక్కొచ్చేదడరా. ఇంతనియా, పెయింటింగ్లు వేయాలంటే చిత్రశుద్ధి కావాలి కదా, అందుకే టైం అడిగాను. మీరేం వర్రీ అవ్వద్దు, ఎల్లుండిలోపు మీ పెయింటింగ్లు అన్ని వేసి చేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. పద చిట్రా, ఆఫీస్కి వెళ్దాం. ఇల్లు జాగ్రత్త రే. అలాగేనియాడు దగులు బాజేయండి, మీ ఇల్లు మీకే అమ్మేగాళ్ళు. మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక ఇల్లు నీ దగ్గర ఆడింది కదా, రావా దగులు బాజేయాలవా. ఒరే రంగబాబు, చెప్పరా కొత్త జీవితం ఎలా ఉంది? ఏం జీవితం రా బాబా, గ్యాస్ పొయ్యి మించి గాడి పొయ్యిలో పడ్డట్టు ఉంది. ఏమైంది? ఏమైందేంట్రా, ఆ నీలకంఠం కుదురికి పొరపాటును పెయింటర్ అని చెప్పాను. చెప్తే పెయింటింగ్ కాంపిటీషన్ ఏదో ఉందంట,
ఇంట్లో నన్నే ఏమంటాను వేసాయా ఏమేంట్రా అలాగే ఏమొచ్చని తన మీద దోషులు వేస్తావు అలాగేసి ఆ తర్వాత నేను వచ్చి మేనేజ్ చేస్తాను నాకు మాత్రం మాడిపోయిన ఆనియన్ దోశలా ఉంది. షట్ అప్ చిట్రాజు, ఈ పెయింటింగ్స్ కి మీనింగ్ లేదంటావా? వీటిని కళ్ళతో చూస్తే సరిపోదు. ఏ కళ్ళతో ఎటు చూడాలా? హృదయంతో చూడాలి. ఈ పెయింటింగ్ చూడు. చూసాను, పెంట మీద కోడి గెలిగినట్టు పగిలిపోయిన సూర్యుడు బొమ్మ, పగిలిపోయిన గుడ్డును చూసాను, పగిలిపోయిన గాజు గ్లాస్ చూసాను, పగిలిపోయిన సూర్యుడు చూడటం ఇదే ఫస్ట్. నీ కళారోధానికి నా జోహార్లు పికాసో జోహార్లు. థాంక్స్ రాంగబాబు, మా అన్ని కూడా బాగా నచ్చేసి ఇప్పుడు పగిలిపోయిన పెయింటింగ్ చూస్తున్నారు. ఈ పెయింటింగ్ సముద్రంలో సునామీ. ఈ సముద్రంలో సునామియా? సైకిల్ చక్రం అలాయలా దొలించేసాడు. కాదు, ఇది నిజంగా సముద్రంలో సునామీ. ఏం డెప్త్ ఉందండి మీలో? సముద్రంలో అంత డెప్త్ ఉందా? ఇలాగే నేల మీద పడేశారు ఈ చిట్టాజు. వాల్ మీద కన్నా నేల మీద బాగుంటాయని ఒట్టరంగా సర్దానండి. ఏది ఎంత బ్యూటిఫుల్ గా వేసావమ్మా, నీలో ఇంత టాలెంట్ ఉందా? పెయింటింగ్స్ వేసింది నేను కాదు డాడీ, పికాసో గారు. పికాసో? అవును మా గారు. చూడరే, ఎంతకాలం నేను మోడర్న్ పెయింటింగ్స్ అంటే పిచ్చి పిచ్చి బొమ్మలు అనుకున్నాను. కరెక్ట్ గానే అనుకున్నారు. ఊరికే నువ్వు ఎంత బ్రహ్మాండంగా వేసావా. ఈసారి ఫస్ట్ ప్రైజ్ మా బేబీకే. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ బాయ్ చిట్రాజు. ప్రేమని లాంటి గ్రేట్ పెయింటర్ పరిచయం అయినందుకు ఐ యామ్ సో లక్కీ అండి. షేమ్ టు యు అండి. పెయింటర్స్ కదా, పర్సనల్ గా మాట్లాడుకుంటున్నారు. మధ్యలో మనం ఎందుకు? పద, మనకెందుకు కాదు, ఇది నాకు కావాలి. Subscribe, please subscribe, 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 please do subscribe, please do subscribe. Olga Videos, please subscribe to olgavideos.com.